హాయ్, వెల్కమ్ టు అమృత కలెక్షన్స్. ఈరోజు శారీని నేను చెప్పిన విధంగా ఫోల్డ్ చేస్తే ఎక్కడ పెట్టినా ఇంకా కింద పడినా మడతలు పోకుండా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం మామూలుగా మడత పెట్టుకుంటాం కదా శారీని, అదే విధంగా 4 మడతలు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కింది వైపు లేకపోతే ముందు వైపు ఎక్కడ ఒక సైడ్ ఇలా కొంచెం మడత పెట్టుకోవాలి. పెట్టుకొని అంతా పర్ఫెక్ట్ వచ్చిందా లేదా చూసుకోండి. సమానంగా ఇలా ఈక్వల్గా మడత పెట్టుకున్న తర్వాత శారీని తిప్పాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఇలా మడత పెట్టుకోవాలి. రైట్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మడత పెట్టుకోవాలి. 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. పైపులా మడత పెట్టుకుంటాం కదా, తర్వాత వీటిని ఈ విధంగా మడత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడడానికి కష్టంగా ఉన్నా మడత పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఇంకా తొందరగా మడత పెట్టుకోవచ్చు. తర్వాత కింద భాగాన్ని ఒక మడతగా ఇలా మడత పెట్టుకోవాలి. స్టార్టింగ్ మడత పెట్టాం కదా, ఆ ఫోల్డ్లోకి దీన్ని ఇన్సర్ట్ చేయాలి నేను చూపించిన విధంగా. చూడడానికి చాలా కష్టంగా ఉన్నా మడత పెడితే చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కడ పెట్టినా జారిపోకుండా ఇంకా మడతలు పోకుండా పర్ఫెక్ట్గా శారీ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులో మనం బ్లౌజ్ని కూడా పెట్టుకోవచ్చు. మనం మ్యాచింగ్ ఏ బ్లౌజ్ ఉంటుందో ఆ బ్లౌజ్ని ఇందులో సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఇందాక శారీని ఇన్సర్ట్ చేసాం కదా, అక్కడే బ్లౌజ్ని కూడా సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా బ్లౌజ్ లోపల నీట్గా ఉంటుంది. శారీ మ్యాచింగ్ బ్లౌజ్ ఆ శారీలో ఉంటుంది, బ్లౌజ్ వెతకనవసరం లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.